వయసులోనే పెద్ద పాత్రలు పోషించి ఆ పెద్దరికాన్ని నిలుపుకుంటూనే పెద్ద నటుడు అనిపించుకున్నారు గుమ్మడి. ఆయన లక్షణమైన నటులే కాదు, విలక్షణమైన నటులు కూడా. గోముఖ వ్యాఘ్రంలా తడిగుడ్డతో గొంతులు కోసే దుష్టపాత్రల్ని వేశారు, మధ్యతరగతి మధనా చూపించారు, మల్టీమిలియనీర్ దర్పాన్ని ప్రదర్శించారు, కమిషనరు వేశారు, కళ్ళు తాగే పాత్ర చేశారు. దశరథుడి పాత్ర వేస్తే ముఖంలో ప్రశాంతత కనిపిస్తుంది, ద్రోణుడి పాత్ర చేస్తే గురుతత్వం కదలాడుతుంది. ఏ పాత్రలోనైనా ఇమిడిపోగలిగే ఇన్వాల్వ్మెంట్ ఉన్న నటుడైనా పౌరాణికం, జానపదం, సాంఘికం, క్రైమ్ అన్నీ వేసి అవుననిపించుకోవడం, నిండుగా గుంభనంగా నవ్వడం ఒక్క గుమ్మడికే చెల్లింది. ఈటీవీ ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నా నమస్కారం. నాకు చిన్నప్పటి నుంచి నాటకాలన్నా సినిమాలన్నా చాలా మోజు అండి, ఇష్టం. హై స్కూల్లో చదువుకునేటప్పుడే అంటే 50 సంవత్సరాల క్రితం నాటకం వేశాను. దానిలో అఫ్కోర్స్ నాకు మొదటి ప్రైజ్ వచ్చింది, అది కొంతవరకు స్ఫూర్తి. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత శని ఆదివారాలు వస్తే ఒక మ్యాటిని, ఒక ఫస్ట్ షో. అలాగూ అప్పుడు నాకు బాగా వీటి పట్ల అవగాహన పెరిగిన రోజుల్లో బాలనాగమ్మ, జమిని వారి బాలనాగమ్మ ఒక 18 సార్లు చూసినట్టు గుర్తు. అలాగే అశోక్ కుమార్ గారు యాక్ట్ చేసిన కిస్మత్ ఒక 14-15 సార్లు చూసిన గుర్తు. ఒకే రోజు 2 షోలు, మ్యాటిని ఒకటో, ఒక షో ఫస్ట్ షో. అట్లా అంటే ఆ రోజుల్లో సినిమా పిచ్చి అనుకోండి, అలా అనుకునేవాడు మా పెద్దలు. ఆ సందర్భంగా కాలేజీ అయిపోయిన తర్వాత మా ఊళ్ళో, మాది ఒక చిన్న పల్లెటూరు, తెనాలికి 10 మైళ్ళ దూరంలో రావికంపడని గ్రామం, అక్కడ మేమందరం కుర్రవాళ్ళం కలిసి ఒక నాటకం వేశాం, వీరాభిమన్యు అని ఒక పౌరాణిక నాటకం. అప్పటికి నేను మాధవపెద్ది వెంకటరామయ్య గారు, మీలో చాలామంది వినే ఉంటారు, మహానటుడైన ఆయన దుర్యోధన వేషం ఎక్కడ దాదాపు 30-40 కిలోమీటర్లో ఎక్కడున్నా, ఆ రోజుల్లో మైళ్ళు 2 కిలోమీటర్లు కాదు, వెళ్ళి చూసేవాడిని నేను. ఆయన స్ఫూర్తి నాకు చాలా, ఎడరేషన్ ఆయనంటే చాలా భక్తి. ఆ స్ఫూర్తితో ఈ నాటకం వేసాను, నేను దుర్యోధన వేషం వేశాను. అందులో మా పెద్దవాళ్ళందరూ కూడా చూసి చాలా బాగుందన్నారు. అది వెంకటరామయ్య గారికి తెలిసింది, ఆయనకు నేను ఏకలవ్యుడు లాంటి శిష్యుడే తప్ప ప్రత్యక్షంగా పరిచయం లేదు. మాకు తెలిసి ఒకరోజు ఆయన కబురు చేశారు, ఇట్లా మీ ఊళ్ళో నాటకం వేశారట, ఎవరెవరంటే మేమేనండి. ఆయన దుర్యోధనుడు వేసేవాడు ఆ నాటకాలు అంతకుముందు. ఆయన స్థాన నరసింహారావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, వీళ్ళందరూ వేసేవారు. ఒక పర్టికులర్ సీన్ అడిగి ఆ సీన్ ఎలా చేసావు బాబు చెప్పమంటే నేను యాక్ట్ చేసి చూపించాను. బాగాలేదో, ఇది కాదు, దీని ఇంకా చాలా అర్థం, అంతరార్థం చాలా ఉన్నాయి, అవకాశం ఉంటే నేను వచ్చి మీకు రిహార్సల్ చేయిస్తాను, మీ ఊరికి వచ్చానని చెప్పి మా ఊరికి వచ్చి మా చేత రిహార్సల్ చేయించి ఆ నాటకం మళ్ళీ వేసిన తర్వాత ఆయనకి ఎంత ఆనందం వేసిందంటే నేను కూడా మీతో యాక్ట్ చేస్తాను కలిసి అని మా పక్కన కర్ణుడు వేషం వేశారే, నేను దుర్యోధనుడు, ఆయన కర్ణుడు. మా వాళ్ళందరికీ పెద్ద ఆశ్చర్యం అనమాట అండి, మాధవపెద్ది వెంకటరామ గారి పక్కన అసలు స్టేజ్ మీద నిలబడగలరా వీళ్ళని. ఆ నాటకం కూడా చాలా బాగా వచ్చింది. అప్పుడు ఆయన నాతో ఒక మాట అన్నారు, బాబు బాగుంది కానీ నీకు ఆంగిక అభినయం స్టేజ్కి సరిపోదు, స్టేజ్కి ఇంకా విశాలంగా ఉండాలి, కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉండాలి, సినిమాలకైతే బాగుంటావు నువ్వు అని ఆ రోజుల్లో అంటే 50 సంవత్సరాల క్రితం నాకు అడ్వైస్ చేశారు. త్రిపురేని గోపిచంద్ గారు పరిచయం, ఆయన ఒక మేధావిగా గొప్ప వ్యక్తిగా నాకు ఒక ఆరాధన భావం ఉండేది, తరచూ ఆయన కలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన కూడా చిన్న చిన్న వేషాలు ఇది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గోపిచంద్ గారు నాకేం అడ్వైస్ చేశారంటే హీరో వేషాలు మాత్రం వేయొద్దు, ఆయనకున్న అనుభవంతో. ఎందుకంటే మరి అందరూ ఇద్దరు ముగ్గురు హీరో వేషాలు అడుగుతున్నారంటే వద్దు, దానిలో చాలా రిస్క్ ఉంది, మీరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగుంటావు, నీ శరీరం ఇవన్నీ కూడాను. హీరో వేషాలు వేయటంలో ఒక రిస్క్ ఉంది, పిక్చర్ ఫెయిల్ అయిందంటే మొత్తం అపఖ్యాతంతో నీ మీదకి వస్తుంది, సక్సెస్ అయితే సాల్వ్ అయ్యి, అందువల్ల సక్సెస్ అవుతుంది గ్యారంటీ అయితే సినిమాల్లో. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చాలా కాలం ఉంటావు నువ్వు రిస్క్ లేకుండా అని ఫస్ట్ నాకు అడ్వైస్ చేసింది ఆయన. అట్లా అప్పటి నుంచి మొదటి నుంచి కూడా వయసు మళ్ళిన వేషాలు, ఈ సపోర్టింగ్ క్యారెక్టర్సే నేను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కాదు నేను దొంగనక పోతావా, తిరగాలంటావా,
కాలే ఆకలి దాన్ని కళ్ళు నీళ్ళతో సల్లార్చు ఈ కళ్ళు నీళ్ళతో సల్లార్చు అగ్గది మాట ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకోరా. మొట్టమొదటిసరిగా ఎన్టీ రామారావు గారితో నాకు పరిచయం. అంటే మేము పనిచేస్తున్న ఆఫీసు రామారావు గారు ఉంటున్న ఇల్లు ఎదురెదురుగా ఉండేది. ఆ తర్వాత మా పరిచయం ఇంకా పెరిగింది. 1953లో ఆయన నేషనల్ ఆర్ట్ పిక్చర్స్ ఎన్ఏటి అనే సంస్థని ప్రారంభించి పిచ్చి పుల్లయ్య మొదటి చిత్రం, దానిలో నాకు ప్రధానమైన వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది రామారావు గారు. ఆ మాట అనవలసింది నేనండి. సాక్షాత్తు అదృష్టదేవత మీ నట్టింట్లో ఉంది, దాన్ని వెతుక్కుంటూ వచ్చాను కాబట్టి అదృష్టం నాది. తగిన పెట్టుబడి కావాల్సి ఉంటుంది కదూ. ఎంత కావాలి బాబు? మొదట్లో 4-5 లక్షల రూపాయలు కావాలండి. అంటే ఏటా 15-20 లక్షల రూపాయల విలువగల వ్యాపారం జరుగుతుందన్నమాట. అంతకంటే ఎక్కువ జరగచ్చు. బాగుంది, చాలా బాగుంది నాయన. చూడు బాబు, నీ దగ్గర సరస్వతి ఉంది, నా దగ్గర లక్ష్మి ఉంది. లక్ష్మి సరస్వతులు ఇద్దరు ఒక చోటు చేరితే చెప్పేది ఉంది. ఇప్పుడు పుల్లయ్య గారు అర్ధాంగి పిక్చరు తీయటానికి సన్నాహంలో ఉన్నారు. ఆ వేషం ఎవరెవరు జమీందారు వేషం ఎవరెవరని ఆలోచిస్తుండగా ఆయన చిత్రం చూడటం జరిగింది. నన్ను వేషాన్ని పిలిపించారు. చాలా తమాషా ఇన్సిడెంట్ అది. నాకు అప్పటికి 27 ఇయర్స్, 27 ఏళ్ళు మాత్రమే. నాకు రెండవ భార్యగా నటించిన శాంతకుమారి గారికి 37 ఏళ్ళు, నాకంటే 17 ఏళ్ళు పెద్దది. నన్ను తీసుకెళ్లి ఆఫీస్లో ఆమె కూడా ప్రొడ్యూసర్స్లో భాగస్వామి కదా, పుల్లయ్య గారు చూపించారు. ఇట్లా నీ పక్కన జమీందారు వేషం వేసింది నేను. చిచ్చిచి కుర్రాడు బాగుంటాడు వద్దంటాడు, కాదు మేకప్ వేస్తాను మిసలు గిసలు పెడితే బాగుంటాడని చాలా కాన్ఫిడెంట్ ఆయనకి ఒప్పించి నమ్మకం కలిగజేసి నన్ను బుక్ చేశారు. మొదటి రోజు ఆ రోజు ఆఫీస్కి వచ్చిన బొడ్డోడు 84 శాంతకుమారి గారు, అవునమ్మ నేనే. పిక్చర్ బాగా వచ్చింది, నా వేషం కూడా చాలా. అందులో అప్పటికి స్టార్స్గా అప్పటికి దేవదాసు రిలీజ్ అయ్యి సావిత్రి గారు నాగేశ్వరరావు గారు చాలా మంచి పేరు ప్రఖ్యాతులతో ఆల్మోస్ట్ స్టార్ ఇమేజ్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళ పక్కన కలిసి నటింది జగ్గయ్య గారు నేను. నాకు 2 కొడుకు జగ్గయ్య గారు, 5 కొడుకు నాగేశ్వరరావు. మీ ఈ ఫారెస్ట్ తెలుసు కదా, నాకంటే 2 పెద్దవాళ్ళు కదా బాబు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మనం మనుషులు, ఆ తర్వాతే ఆస్తిపరులు. ఈ సత్యం నువ్వు తెలుసుకున్నావు, ఇక నేను నిశ్చింతగా నా బరువును దింపుకోవచ్చు. నాన్నగారు, నాకు కొంచెం డబ్బు కావాలి. పెద్ద బాబు నాన్న, ఇంట్లో చోటు లేకపోయినా ఆస్తిలో వాటా ఉందిగా. ఓహో, అది ఆ సంగతి. అవును నాన్నగారు, నేను మీ గడుపునే పుట్టాగా. పుట్టిన్నాడే చచ్చావనుకుంటాను రా, సావను బికారిగా తిరుగుతాను. అది మీకు పరువు కాదు, ప్రతిష్ట కాదు. ఆ రెండు నీ వల్ల రావని ఏనాడో నిర్ణయించుకున్నా. కనీసం అప్రతిష్ట రాకుండా చూసుకోండి. నాన్నగారు, ఒక 5 వేలు ఇలా పడేయండి, ఏదైనా వ్యాపారం చేసుకుని బాగుపడతాను. బాగుపడేవాడు వేరు పడక్కర్లేదు, బయటపడడం అక్కర్లేదురా. ఫస్ట్ నీ బ్రతుకుతోడు బాగుపడ్డం కూడా నాశనం అయిపో. నా కళ్ళ ముందు కాకుండా ఎక్కడ ఎలా నాశనం అయిపోయినా పర్వాలేదు. నాన్నగారు, ఇంతకీ నా వాటా ఇస్తారా లేదా? ఇవ్వను. చిల్లి గవా కూడా ఇవ్వను. చూడు బాబు, మంచివాడు ఈ ప్రపంచంలో బ్రతకలేడు, బ్రతకనివ్వరు. యేసుక్రీస్తు మొదలు మహాత్ముని వరకు మానవ చరిత్ర చాటుతున్న సత్యం ఇది. అందుకే నిన్ను చూస్తే నాకు దిగులు బాబు. నాన్నగారు, మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోకండి. పెట్టుకోకూడదనే చెప్తున్నాను బాబు. డబ్బు కోసం ప్రాణాలు తీసే రాక్షసత్వం తొలిసారిగా తలెత్తి దీంట్లో, అది ఇంకా ఎంత విజృంభిస్తుందో. ఎవరు సినిమా నటులు అంటే గర్వంగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు కొంచెం సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు సిగ్గుపడుతున్నా మీకు కూడా తెలుసు, నేను వివరించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మానవత్వ విలువలు, కళాత్మక విలువలు లోపించాయి. డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది జీవితంలో. డబ్బుకి ఎప్పుడైతే ప్రాధాన్యత పెరిగిందో ఆర్టిస్టిక్ వాల్యూస్, మంచి విలువలన్నీ కూడా దాదాపు మృగ్యమైపోతున్నాయని చెప్పాలి. ఈ డబ్బుకు ప్రాధాన్యత పెరగటం వల్లే, డబ్బుకు ప్రాధాన్యత ఎప్పుడు ఉంది, వ్యాపార లక్షణం కావాల్సింది సినిమాలకి, కానీ వెనక ఒక సాంఘిక స్పృహ, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్ సొసైటీ. ఒక తప్పు పని చేస్తే
ఒక చిన్న తప్పు చేస్తే సినిమాలో ఇది ఫ్యూచర్ జనరేషన్ పైన కూడా చాలా దుష్ప్రభావం వస్తుంది. అవును, బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని వాళ్ళను పెంచి పెద్ద చేస్తే వాళ్ళు దేన్నో కట్టుకుని కన్న తల్లిదండ్రులకు పట్టెడన్నం పెట్టిన కొడుకులు ఆ కొడుకుల రాక్షసత్వానికి గురై కళ్ళు పోయి వీధుల్లో అడుక్కు తింటున్న తండ్రులు ఎందరో ఉన్నారు. ఈనాడు మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో రేపు మన బిడ్డలు మన పట్ల అలాగే ప్రవర్తిస్తే మీ జీవితంలో అదే జరిగింది. అందుకే మీకు కనువిప్పు కలిగింది. మళ్ళా మంచి చిత్రాలు అంటే సభ్యత సంస్కారంతో మనం పిల్ల పాపలతో భార్యా బిడ్డలతో కలిసి చూసేది చిత్రాలు. చక్కని పాటలతో, మాటలు వినిపించే పాటలతో, సంగీతం అనుకునే సంగీతంతో మంచి చిత్రాలు వస్తాయని. ఇప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, అప్పుడు కథ పాత్రలు ప్రాధాన్యం అండి, ఇప్పుడు పాత్రధారులు మాత్రమే ప్రాధాన్యం. అంటే స్టార్ వాల్యూ అప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది ప్రపంచంలో, కానీ స్టార్ వాల్యూ మాత్రమే చూస్తున్నారు ఇప్పుడు. అప్పుడు స్టార్ వాల్యూతో పాటు ప్రతిభను కూడా చూసేవాళ్ళు. ఈ అంటే ఒక పాత్రకు తగిన పాత్రధారి కావాలని ఒకళ్ళకి ఇద్దరు ఆల్టర్నేటివ్స్ వెతుకుతుండేవాళ్ళు అండి. ఇప్పుడు మెయిన్ రెండు మూడు క్యారెక్టర్స్ మినహాయిస్తే, ఒక కమెడియన్స్ ఒకళ్ళిద్దరు మినహాయిస్తే తక్కిన ఎవరేసినా ఒకటి అనుసరణ వచ్చేసింది. ఎందుకంటే ప్రాధాన్యత లేకుండా పోయింది వేషాలకి. ఇప్పుడు ఒక్క మాటలో ఇంకొక చెప్తాను మీకు. తండ్రి కొడుకుని ఇప్పుడున్న స్టార్స్ని నేను ఉదాహరణకు కులగోత్రాలు అనుకుంటాను. నాగేశ్వరరావు గారిని అంటే చెడిపోయిన కొడుకు, ఒక తప్పుదారిని పడ్డ కొడుకుని మందరించడానికి అనేకమైన మాటలు అన్నాను. దౌర్భాగ్యుడు అన్న కడుపుని చెరబుట్టావురా నువ్వు ఇంకా అని అనేక పూతంటే, ఈ మధ్య ఐ మీన్ తిట్లు, ఈ మధ్య అది ఆల్ ఇండియా హోకప్లో వేశారు పిక్చర్, నాకు ఫోన్ చేశారు, ఏమండి నేను తిడుతుంటే నాగేశ్వరరావు ఊరుకున్నారా, ఆయన అబ్జెక్ట్ చేయలేదా అని. అదేమిటే పాత్రపరంగా నాగేశ్వరరావు గారు తిట్టింది? పాత్రనే ఒక చెడిపోయిన కొడుకుని తండ్రి ఎలా మందరించాడో కొంచెం కటువుగా చెప్పాను. ఇవాళ అదే పాత్ర వేయాల్సి వచ్చింది అనుకోండి, నో మీరు అనలేరు హీరోల్ని తిట్టలేరు, ఐ మీన్ గట్టిగా మందరించలేరు. ఇంకా ఎందుకు ఆ బుకాయిస్తావు? ఎక్కడదా డబ్బు? ఎవరిని దోచావు? ఎక్కడ దాచావు? ఏం చేస్తున్నారో నువ్వు? నా దగ్గర నీకు దాపరికం ఏమిటా డబ్బు? నీకు నాకు ఏమిటి సంబంధం? క్షమించన్నయ్య, ఇప్పుడు నేనేం చెప్పలేదు. చెప్పలేవా? అంటే చెప్పడానికి నీకు రహస్యం ఉందన్నమాట. ఆ దొంగ డబ్బుతో సంబంధం, ఆ ముఠాతో లావాదేవీలు నీకున్నాయన్నమాట. మొన్న రౌడీ వేసి నిందలని నిజాలన్నమాట. నేను ఒక మూర్ఖుణ్ణి నిన్ను సమర్థించాను రా. అన్నయ్య, నేనే పాపాలు నేరాలు చేయలేదు. అయితే ఎందుకు చెప్పలేవు? చెప్పడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అనర్థాలా? ఇంతకంటే అనర్థాలు ఏమిట్రా? నిన్ను కన్న బిడ్డలా పిలిచి కంటికి రెప్పలా కాపాడిన నీ వదిన దుర్మార్గుల చేతుల్లో బందీ అయి నానాహింసలు పడుతుంది. తల్లి బిడ్డ వేరే ఏడుస్తున్నారు. ఆ దుష్టులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారు. ఇంతకంటే అనర్థం ఏమిట్రా? అన్నయ్య, నా మాట నా నిజం నిలకడ మీద నీకే తెలుస్తుంది. కానీ ఒక్క మాట మా తప్పిస్తు, ఆ డబ్బు దొరికే వరకు వదినకి ఏ అవతారా? ఏం కుశాల. నాగయ్య గారితో ఒక మహామనిషితో పరిచయం, అదృష్టం. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చెప్పాను చాలాసార్లు, పరిశ్రమలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఎంతో ఆప్యాయంగా ఒక అనురాగంతో పలకరించేవాడు పెద్ద, ఒక తండ్రిలాగా గురువులాగా. తర్వాత ఇతరుల పట్ల ఆ ప్రేమ కరుణ, ఎవరు ఏ పని అవసరమైన పని ఉన్నా కూడా తన పనిగా ఎత్తునేసుకుని చేయటం. తర్వాత ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా కూడా ఆయన ఎంతో అణుకువగా ఉద్దికతో వినమ్రతతో ఆయన జీవితాన్ని ఎలా చేశాడు అవన్నీ కూడా ప్రత్యక్షంగా చూశాను. ఉదాహరణకు చెప్తాను, వారికి పద్మశ్రీ వచ్చింది. అంటే మంచి మనుషులతో మా సాంగత్యం, ఒక మూడు ఉదాహరణలు చెప్తాను. ముగ్గురు ఇప్పుడు చెప్పాను కదా, నాగయ్య గారితో నేర్చుకుంది ఏంటంటే, పద్మశ్రీ వస్తే నాన్నగారు మీకు పద్మశ్రీ వచ్చింది చాలా సంతోషం,
నేను చూడటానికి వస్తాను. ఆయన ఢిల్లీ వెళ్ళి ఆ పథకం తీసుకొచ్చారు. లేదు వెంకటేశ్వర గారు, నేనే వస్తున్నాను. ఆయన మా ఇంటికి వచ్చారు. వచ్చి మా వరండాలో కూర్చుని, ఇది పరిశ్రమలో నేను పెద్దవాడిగా నాకు ఇచ్చారు తప్ప మీ అందరికీ ఇందులో భాగం ఉంది. పరిశ్రమలో ఉన్న నాకంటే చిన్నవాళ్ళ నటీనటులందరికీ భాగం ఉంది. పరిశ్రమను గుర్తిస్తూ, నా పెద్దరికాన్ని గుర్తిస్తూ నాకు ఇచ్చారు తప్ప ఇందులో నా ప్రత్యేకత లేదు. నాకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. మా బాబుడు నాకన్నీ తండ్రిని ఎత్తుకుపోయారా సీతయ్య? అయ్యయ్యో, ఇలాళ్ళు బ్రతికి బయటపడ్డది ఈ మాట వినడానికి ఎలా? అయ్యోయ్యో, మీరు జైల్లో ఉండగానే ఈ విషయం తెలిస్తే ఎక్కడ గుండె పగిలి ఇదవుతారో నన్ను దాచిపెట్టారు. బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా చూద్దాం కదా అనుకున్నా. లక్ష్మి ఆరోగ్యం కోసం ఊరు కూడా మారవలసి వచ్చింది బాబు గారు. చాలా అన్యాయం చేశావు సీతయ్య. బాబు, అవును, నేను జైల్లో ఉండగానే ఈ వార్త నాకు అంది. నువ్వు ఊహించినట్టే నేను అక్కడే గుండె పగిలి చచ్చిపోయి ఉంటే ఎంతో బాగుండేది సీతయ్య. బాబు, ఇప్పుడు నేను ఎవరిని చూసుకుని బ్రతికేది, ఏమి చూసుకుని బ్రతికేది సీతయ్య? బాబు గారు, మీరు అలా కన్నీళ్లు పెడితే నేను చూడలేదు. నా బాబు లేని బ్రతుకు నాకెందుకు సీతయ్య? ఒక సంఘటన జరిగితే, ఇది నా నిజ జీవితంలో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే నేను ఎలా రియాక్ట్ అవుతాను అని ఫస్ట్ క్వశ్చన్. ఆ తర్వాత పాత్ర అనుగుణంగా, అంటే నేను ధరించే పాత్ర, తాత చాలా విజ్ఞానవంతుడు, ఉన్నత స్థాయికి చెందిన మనిషి అయితే ఎలా రియాక్ట్ అవుతాడు, అదే మామూలు పేదవాడు, ఒక పేద రైతు, ఒక రిక్షావాడు, కార్మికుడు అయితే ఎలా రియాక్ట్ అవుతాడు. దీనికి భిన్న స్థాయిలు ఉంటాయి పాత్రను బట్టి. దట్ ఈస్ క్యారెక్టరైజేషన్. సో దానికి అన్వయించుకుని ఈ పాత్రకు ఉన్న లక్షణాలను బట్టి మనకు నిజ జీవితంలో జరిగితే ఎలా చేస్తామో దాన్ని మాడిఫై చేసుకుంటూ పాత్ర అనుగుణంగా మనం క్యారెక్టర్ని మలుచుకోవాలి. లేదమ్మా, లేదు, ఈరోజే ఊరికే. అమ్మా, నీకు స్కూల్ టైం. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండేవి. ఇవాళ జీవితంలో చాలామందిని అలాంటి వాళ్ళని మనం చూస్తున్నాం. అంటే మేకవన్య పులులు, గోముఖ వ్యాఘ్రాలు అని అలాంటి వేషాల్లో లక్షాధికారి ఒకటి. అలాగే రాజమకుటంలో ఒక విలన్ వేషం అండి, అది బిఎన్ రెడ్డి గారు, గొప్ప దర్శకులు, వారితో పనిచేయటమే గొప్ప అనుభవం, అనుభూతి. అది యథార్థానికి చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే కత్తియుద్ధాలు, ముఖ్యంగా రామారావు గారితో కత్తియుద్ధం, అది ఎంత భీకరంగా, భయంకరంగా, రియలిస్టిక్గా ఉంటుందో మీకు ఎవరికి తెలియదు. అది చూసిన తర్వాత ఇప్పుడు చూస్తే నాకే భయం వేస్తుంది, ఎలా బ్రతికి పెట్టబడ్డామని. మహావీరుల వంశంలో జన్మించావు, నాకు పినతండ్రి. చచ్చే ముందైనా వీరుడు అనిపించుకుని వంశ గౌరవం నిలబెట్టు. గుండెపోటు అంటే భయం వేసే చేతికి వచ్చింది ఇప్పుడు. అంటే అది ఆర్టిస్టుకు శాపం అండి. ఒక ధోరణి, ఒక తరహా పాత్ర వరుసగా రావటం మాకు శాపమే. అలాగొచ్చి దాదాపు నేను గుండె పట్టుకుంటే నవ్వే స్థాయికి వచ్చారు జనం. అందువల్ల అప్పటి నుంచి, బాబు ఇందులో మధ్యలో చచ్చిపోవడం ఉందా, చివరిదాకా బ్రతుకుంటామని అడిగి మళ్ళీ ఒప్పుకుంటున్నాను. అందువల్ల నా మీద నేనే జోక్ వేసుకున్నాను ఒకసారి, ఎవరు మళ్ళీ ఇలాగే కథ చెబుతూ గుండె పొట్టుతా అంటే, బాబు చచ్చిన చావు చావకుండా చచ్చేటన్ని చావులు చచ్చాను, ఇక ఈ చావు నేను చావలేను, నన్ను చంపకండి. పాత్రలో జీవించడం అంటారు, ఇది చాలా ఇబ్బందికరమైన విషయం.
నిజంగా పాత్రలో జీవిస్తే లేనమైతే చాలా ఇబ్బందులు జరుగుతాయి సినిమాకి సంబంధించినంత వరకు. నా జీవితంలో అలాంటి ఒకటి రెండు సంఘటనలు జరిగాయి. అంటే మంచి నటన నిర్వచనం ఏంటంటే చాలా సహజంగా లీనమై నటిస్తున్నాడని భ్రమింపజేయటమే నిజమైన నటన. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య ఆడించుతున్నాడు బొమ్మలాగా నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. చూడండి, నేను శాస్త్రాన్ని నమ్ముకుని బ్రతికేవాడిని, అమ్ముకుని కాదండి. ఇంత మహాపాపం జరిగినా కాలచక్రం గతుకుల్లో పడి ఆగిపోకుండా సాగిపోతున్నా. గాలి నిలిచిపోలేదు, భూమి బ్రద్దలైపోలేదు, లోకం ఒక్క అరక్షణం ఆగి ఏమిటి ఘోరమని నోరెత్తి అడగలేదు. గడ్డంతో ఉన్న వేషాలు మ్యాక్సిమం వేసిందేనే. నాగయ్య గారు కూడా నాకంటే తక్కువే వేసుంటారు. అంటే ఉదాహరణకి భారత భాగవత రామాయణాల్లో ఉన్న ఋషులందరూ, ఎంతమంది ఋషులు ఉన్నారో అందరూ గడ్డాలు ఉన్న ఋషులు. గడ్డ ఉంటే కానీ ఋషి అంటారు అనుకుంటాను. అన్ని వేషాలు వేశాను నేను, ఎక్సెప్ట్ కణ్వ. కణ్వ మహర్షి తప్ప అన్ని వేషాలు, అంటే సప్త ఋషులు మొత్తం. ఇవి కాకుండా ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడికి గడ్డ ఉండదు అనుకోండి, బలరాముడు, ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్. అంటే ఒకసారి నాగయ్య గారితో జోక్ చేశాను నేను, నాన్నగారు హాలీవుడ్లో ఈ గమ్ము కనిపెట్టిన వాళ్ళు మ్యాక్స్ ఫ్యాక్టర్ గమ్ సప్లై చేస్తారు మాకు గడ్డ వడ్డించుకోవడానికి, వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారట, వరల్డ్లో మ్యాక్సిమం గడ్డం పెట్టుకున్న వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారండి, మన ఇద్దరిని సెలెక్ట్ చేశారట వాళ్ళు అన్నారు. రాముడా స్వామి, 16 ఏండ్ల పసివాడు, ముక్కు పచ్చలారిన బాలుడు, అస్త్ర విద్యలే కాదు ఏ ఒక్కటి సమగ్రముగా నేర్వనివాడు నా రాముడు. కారడవులకు రావడమా, రాక్షసులతో పోరు సల్పడమా, దశరథా నాకు యుక్తాయుక్త వితక్షణ బోధపరుస్తున్నావా? మునింద్ర, కంటికి రెప్ప దూరం కావచ్చేమో కానీ రామునికి క్షణకాలం ఈ దశరథుడు దూరమై జీవించలేదు. చిరకాలానికి ఈ చివరి దశలో కలిగిన వరప్రసాది. దశరథ, అబలవల దీనాలాపములాడక చక్రవర్తిగా ధర్మపరుడిగా సమాధానం చెప్పు, నన్ను విసికించకు. మహర్షి, మారేచ సుబాహులు, త్రిలోక కంటకుడైన రావణదూతలు, అమిత బలశాలులు, మాయా యుద్ధంలో అరితేరిన వారు, వారి ముందు పశుబాలుడు నా రాముడా. అయోధ్యను కాపాడే అక్షౌహిణి సేనాబలంతో, నా సామంత బలగంతో తమ వెంట వచ్చి నేను కోరినది రాముడిని. అది నాకు సాధ్యం కాదు. విద్యలోనే కాదు, వినయ వివేక సత్య సౌజన్య సచ్చీలములన్నింటిలోనూ నీవే ప్రథముడు. ఇప్పుడు చెప్పండి గురుదేవా, అర్జునుకు మీరు ఇచ్చిన మాట నిత్య సత్యమై నిలిచిపోవాలంటే నేనేం చేయాలో చెప్పండి. అసత్య దోషం మీకు అంటకుండా ఉండేందుకు నేను ప్రాణత్యాగానికైనా సిద్ధమే. అక్కర్లేదు నాయన, గురుదక్షిణగా నీవు నీ కుడి చేతి బొటనవ్రేలిని సమర్పిస్తే చాలు. ఈ మానవత విలువలు అప్పుడు హరించిపోతున్నాయి. ఒక సినిమా రంగమే కాదు, అన్ని రంగాల్లో, అన్ని దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, సందేహం లేదు. అందువల్ల అదే ఇందాక మీకు చెప్పింది, మనం 21వ శతాబ్దానికి మళ్ళా ఎప్పుడో సముద్రాలు రాకొచ్చారు రాశారు, మారిపోవురా కాలము మారుట దానికి సహజమురా, చక్రములోని ఆకుల రీతిగా దొరలిపోవురా కాలము దొరలుట దానికి సహజమురా. ఓకే, కానీ ఆ కిందకి వెళ్ళిన చక్రం మళ్ళీ పైకి రావాలని చూస్తున్నాం. ఆకు చక్రంలో ఆకు నీతి, నిజాయితీ, నిస్వార్థం, సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి తోడుపడే మానవతా ధర్మం, సేవా తత్పరత, ఇవి మృగ్యం దాదాపు మనం అసలు కళ్ళక ముందు ఎక్కడ కనిపించట్లా. అందువల్ల మళ్ళా మంచి రోజులు రావాలని, మంచి మనస్సులు పెరగాలని, మమతలు, అనురాగాలు, కాంక్షలు ఒకరోజు పెరగాలని. ఇంతసేపు నా ఛాందస్ భావాలనండి, ఛాందస్తపు అభిప్రాయాలనండి, వీటిని మీరు ఓపికగా విన్నందుకు నేను అధిక ప్రసంగం ఏదైనా చేస్తే నన్ను క్షమించి. ఈటీవీ ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు మరొకసారి నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.